హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. తామరాకు మీద నీటి బొట్టు మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరైనా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా అన్నప్పుడు, సో తామరాకు మీద నీటి బొట్టు అంటే ఏంటనేది మనం క్లుప్తంగా ఒక చిన్న లైక్ ఏమంటారు ఒక చిన్న కాన్వర్సేషన్ కాదు ఒక చిన్న టాపిక్ చూద్దాం. ఓకే, తామరాకు మీద పడిన నీటి బొట్టు స్థిరంగా ఎక్కువసేపు ఉండదు, అటు ఇటు కదులుతూ అదృశ్యమైపోతుంది. మానవ జీవితంలో ఏర్పడే బంధాలు మమకారాలు కూడా అలాంటివే. మనిషి సంపదలు బంధాలు బాగున్నప్పుడు అవే శాశ్వతమని పొంగిపోకూడదు, గర్వించను కూడదు. అన్నీ దూరమైపోయినప్పుడు కృంగిపోను కూడదు. తామరాకు మీద నీటి బొట్టులా లౌకిక ప్రపంచంలో మనుగడ సాగిస్తూనే ఆ క్రమంలో సంపదలను బంధాలను నిలుపుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఏవి అమితంగా మనసుకు అంటకూడదు, భావోద్వేగాలకు అతిగా లోను కాకూడదు, ఏ విషయానికి చలించకూడదు. ప్రతి క్షణం ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బంధాలు అసలే శాశ్వతం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తూ మెలగాలి. మానవ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు మనిషి ఏదో తీరని కోరికలతో అసంతృప్తిగానే ఉంటాడు, బాధలు భయాలు శంకలతోనే గడిపేస్తాడు. అందుకే లోకం సమస్తం శోకహతం అన్నారు శంకరాచార్యులు. భజగోవిందంలోని నలిని ధల గల గత జల మతి తరలం అనే శ్లోకంలో మానవ జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టుతో పోల్చారు. ఒక్క క్షణం వృధా చేసినా తిరిగి రాదని చెప్పారు. అందుకే మనసుకు ప్రశాంతతనిచ్చే భగవత్ సంబంధమైన కార్యాలు సమాజ హితకార్యాలు చేయటంలో జాప్యం చేయకూడదు. నీటి బొట్టు తామరాకుపై ఉన్న తామరాకుతో సంబంధం లేనట్టుగా ఆకుకు అంటనట్టుగా ఉంటుంది. నా శరీరం, నా సంపద, నా సౌందర్యం అనే బంధంలో చిక్కుకున్న మనిషి శంకరుల శ్లోకంలో చెప్పినట్లు దుఃఖానికి గురవుతున్నాడు. ఎన్ని బంధాలు పెట్టుకుంటే అంత బాధపడవలసి వస్తుంది. అవి ఏవి శాశ్వతం కాదు అనే తత్వచింతన ఏర్పడితే ఏ బాధ అంటదు. సో తామరాకు మీద నీటి బొట్టు అంటే ఈ విధంగా అండి. మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఎలా అనిపించింది? మీకు ఇలాంటి కొత్త విషయాలు కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ ఏ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.